ఎంతో ఉంటుంది. బట్ మన పాఠ్యాంశాన్ని టెక్స్ట్ బుక్ బేస్ చెప్పాలి కాబట్టి కళింగ యుద్ధాన్ని మన కళింగ అనే ప్రాంతం యాక్చువల్గా అశోకుడికి నాలుగు నాలుగు ప్రాంతాలు డివైడ్ చేసిందండి. ఉత్తర భాగము అలాగే తీసుకుంటే తూర్పు భాగము, దక్షిణ భాగము, పడమర భాగము. ఉత్తర భాగంలో ముఖ్యమైనది శ్రీనగర్, దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం సువర్ణగిరి, తూర్పు ప్రాంతం తోసలి, పశ్చిమ ప్రాంతం ఉజ్జయిని. మరోసారి, ఉత్తర ప్రాంతం శ్రీనగర్, ఉత్తరాన శ్రీనగర్ వరకు, దక్షిణాన సువర్ణగిరి వరకు, తూర్పున తోసలి వరకు, పడమర ఉజ్జయిని వరకు. తోసలిని మనం టెక్స్ట్ బుక్లో కోసలిని ఇచ్చాడు. ఈ తోసలి మనకి బెంగాల్లో ఉంది, సువర్ణగిరి మనకి కర్ణాటకలో ఉంది, ఉజ్జయిని మనకి మధ్యప్రదేశ్లో ఉంది, శ్రీనగర్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్తాం. కానీ ఇది ప్రముఖ రాజధాని ఏదో చెప్పుకుంటాం, పాటలీపుత్ర. అశోకుని కాలంలో మౌర్యుల రాజధాని పాటలీపుత్ర. అసలు మౌర్య అనే పదానికి అర్థం ఏంటంటే నెమలి అని అర్థం. మౌర్య అనే పదానికి అర్థం నెమలి. ఏ భాషలో అంటే ప్రాకృత భాషలో నెమలి అని అర్థం. అశోకుని కాలంలో ఎక్కువగా ఉపయోగించిన భాష ఏదంటే ప్రాకృత భాషను ఉపయోగించాడు, బ్రహ్మీ లిపిని వాడాడు. బ్రహ్మీ లిపి ప్రాకృత భాషను అశోకుడి యొక్క శాసనాల్లో ఎక్కువగా వినియోగించారు. సంస్కృతంలో అశోకుని శాసనాలు వేయబడలేదు, బ్రహ్మీ లిపిలో వేయబడ్డ భాష అడిగితే ప్రాకృత భాష, లిపి అడిగితే బ్రహ్మీ లిపి అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో లిఖించబడ్డాయి కానీ సంస్కృతంలో కాదు. కానీ అర్థశాస్త్రం మాత్రం సంస్కృతంలోనే రాయబడింది. అది పుస్తకం వేరు, ఇవి శాసనాలు వేరు. అట్లాగే అశోకుడు భారతదేశానికి ఏం పరిచయం చేశాడు? మొదటిసారిగా శాసనాలు వేయించిన వాడు ఎవడంటే అశోకుడు. మొదటిసారిగా నాణేలను కూడా ముద్రించిన వాడు ఎవరని చెప్పుకుంటారు? అశోకుడిగా చెప్తారు. మొదటిసారిగా వ్యాపారం కొరకు నాణేలను ముద్రించిన వాడు, అలాగే మొదటిసారిగా శాసనాలు వేయించిన వాడు ఎవరంటే మనం అశోక చక్రవర్తిగా చెప్పొచ్చు. అలాగే మొదటిసారిగా సుమారు మొదటిసారి ఏంటి 84,000 స్తూపాలు ఎవరి కాలం నిర్మించబడ్డాయి అంటే అశోకుడి కాలం నిర్మించబడ్డాయి. ముఖ్యమైన స్తూపాలు ఏవి అతని కాలంలో? సారనాథ్ స్తూపము, సాంచీ స్తూపము. సాంచీ స్తూపము మధ్యప్రదేశ్లో ఉంది, సారనాథ్ స్తూపము ఉత్తరప్రదేశ్లో ఉంది. మరొకసారి, సాంచీ స్తూపం మనకి మధ్యప్రదేశ్లో ఉంది, సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఏదంటే సాంచీ స్తూపం అని చెప్తాము. అందమైన సుందరమైన స్తూపం ఏదంటే సారనాథ్ స్తూపంగా చెప్తాము. ఈ సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి నాలుగు సింహాలని మనం 1950 జనవరి 26 భారత ప్రభుత్వం అధికారిక ముద్రగా ప్రభుత్వం అధికారిక ముద్రగా గుర్తించింది. ఏ సంవత్సరంలో? 1950 జనవరి 26. సో ఈ సారనాథ స్తూపాన్ని మనం తీసుకున్నాం. ఎందుకు అశోకుడు సారనాథలో స్తూపం వేయించాడంటే, బుధుడు తనకు కలిగిన జ్ఞానాన్ని ఐదుగురు శిష్యులకి బోధించాడు. దాన్నే మనం ధర్మచక్ర పరివర్తనం అంటాము. అది ఎక్కడ బోధించాడు? సారనాథలో బోధించాడు. సో అందుకే సారనాథలోనే అది పవిత్రమైన ప్రదేశంగా భావించి అశోకుడు అక్కడ ఒక స్తూపాన్ని వేయించాడని చెప్పచ్చు. ఇందులో ఈ స్తూపంలో మనకి నాలుగు సింహాలు కనిపిస్తాయి. ఇంకేం కనిపిస్తుంది? కుడి వైపున ఎద్దు కనిపిస్తుంది, ఎడవ వైపున గుర్రం కనిపిస్తుంది, అలాగే చక్రం కనిపిస్తుంది. సో నాలుగు సింహాలు మనకి దేనికి గుర్తుగా మనం చెప్తామంటే, నాలుగు సింహాలు అనేవి ధైర్యానికి గుర్తుగా చెప్పచ్చు, ఆత్మవిశ్వాసానికి గుర్తుగా చెప్పచ్చు, ఆత్మగౌరవానికి చిహ్నంగా చెప్పచ్చు. ఆత్మగౌరవము, శక్తి, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము, ఇవి దేనికి ప్రతీకలు? నాలుగు సింహాల ప్రతీకలు. అలాగే ఎద్దు దేనికి ప్రతీక అంటే కష్టపడే తత్వము, స్థిరత్వానికి గుర్తు ఎద్దుగా చెప్పచ్చు. గుర్రం వేగానికి, నమ్మకానికి గుర్తు గుర్రం చెప్పచ్చు. చక్రం దేనికి? అభివృద్ధికి చిహ్నంగా చెప్పచ్చు చక్రం. అలాగే మధ్యలో దేవనాగరి లిపిలో సత్యమేవ జయత అని రాసి ఉంటుంది. అది ఏ లిపిలో రాయబడింది? దేవనాగరి లిపిలో రాయబడింది. ఈ సత్యమేవ జయత అనేది 108 ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తులను తీసుకున్నారంటే ముండక ఉపనిషత్తు. మండుక కాదు, చూడండి, మండుక ఉపనిషత్తు ఉంది, ముండక ఉపనిషత్తు ఉంది. సో ఇక్కడ ముండక ఉపనిషత్తు నుండి తీసుకోబడింది సత్యమేవ జయతే. సో ఇది ఇదే అధికార చిహ్నంగా భారత ప్రభుత్వం ఎప్పుడు గుర్తించిందంటే 1950 జనవరి 26 గుర్తించింది. అలాగే అశోకుని కాలంలో వేయించిన ముఖ్యమైన శాసనాలు, అలానే అశోకుడు 14 శిలాశాసనాలు వేయించాడు. 14 శిలాశాసనాలు ముఖ్యంగా అతి ముఖ్యమైనది 13వ శిలాశాసనంగా చెప్తాం. ఈ 13వ శిలాశాసనం ఎక్కడ ఉందండి? ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఎక్కడ అంటే జౌగఢ్.
జౌగఢ్ అనే ప్రాంతంలోని 13వ శిలాశాసనం మనకి ముఖ్యంగా లభించింది. ఈ 13వ శిలా 14 భక్తం వేయించిన శాసనాలు 14 శిలాశాసనాలు. అందులో అశోకుని గురించి, మౌర్య సామ్రాజ్యం గురించి, మౌర్య వంశం గురించి, వాళ్ళ పరిపాలన గురించి, వాళ్ళ యుద్ధాల గురించి, వాళ్ళ ధర్మం గురించి, అన్నింటి గురించి తెలియజేసిన శిలాశాసనం ఏదంటే 13వ శిలాశాసనంగా చెప్పొచ్చు. సో ఇది అతి ముఖ్యమైన శిలాశాసనం. మొత్తం వేయించిన శిలాశాసనాలు 14 శిలాశాసనాలు. అలాగే తీసుకున్నట్లయితే అశోకుని కాలము, అతను క్రీస్తుపూర్వం 261లో యుద్ధం చేశాడు. దాని పేరే కళింగ యుద్ధం అంటాం. కళింగ అనే ప్రాంతానికి ఏ ప్రాంతము, ఈ మగధకి దక్షిణ ప్రాంతమైనటువంటి ప్రాంతమే కళింగ. కళింగ అని మన భాషలో ఇక్కడ ఒరిస్సా అని చెప్పుకుంటాం. నాడు ఎందుకు కళింగ రాజ్యం చరిత్రలో అంత గొప్పగా లిఖించబడిందంటే, ఆనాడు సువిశాలమైనటువంటి ఇటు ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఇటువైపు జమ్మూ కాశ్మీర్ వరకు, ఇటువైపు బీహార్ వరకు, ఇటువైపు కర్ణాటక వరకు సువిశాలమైన రాజ్యంలో అన్ని రాజ్యాలు అశోకుని దాసోహం అయ్యాయి, ఒక కళింగ రాజ్యం తప్ప. సో ఆ కళింగ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమిద్దామని చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి కూడా అవి ఎప్పటి నుంచో వాళ్ళు రెడీగా సిద్ధం చేసుకున్నారు, ఆ ఎలాగైనా ఆ ప్రాంతం ఆక్రమించుకోవాలి. కానీ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అది జరగలేదు, తన కొడుకు బిందుసారుడి కాలంలో జరగలేదు. కానీ చంద్రగుప్త మౌర్యుడి యొక్క మనవడు బిందుసారుడు కొడుకు అయినటువంటి అశోకుని కాలంలో జరిగింది. ఏం జరిగిందంటే, ముఖ్యంగా ఈ కళింగ ప్రాంతాన్ని టెక్స్ట్ బుక్ లో అయితే మనకి ఇవ్వలేదు, ఈ కళింగ ప్రాంతాన్ని దిమోవసి మేఘవాహన అనే ఇద్దరు రాజులు పరిపాలిస్తున్నారు. దిమోవసి మేఘవాహన వాళ్ళిద్దరూ కూడా అశోకుని యొక్క వ్యాపార వాడలు ఏవైతే ఇలా బంగాళాఖాతం గుండా కళింగ రాజ్యం గుండా వెళ్తున్నాయో ఆ యొక్క వాడలను ఆ సముద్రంలో ముంచేసేవారు. సో అశోకుని యొక్క వ్యాపారానికి నష్టాన్ని కలిగించేలా భంగం కలిగించారు. దీంతో అశోకుడు కళింగ యుద్ధాన్ని ప్రకటించవలసి వచ్చింది ఈ దిమోవసి మేఘవాహన మధ్య. సో వాళ్ళిద్దరూ కలిపి అశోకునితో యుద్ధం చేశారు. అశోకుని ప్రత్యక్షంగా యుద్ధంలో దిగారు. సుమారుగా 150,000 మంది మరణించారు ఈ యుద్ధంలో. సో ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధం జరగడమే జరిగిపోయింది, గెలిచేశారు. ఎవరు? అశోకుడు గెలిచేశాడు. అప్పుడు ఇతను ఆ పడిపోయిన సవాలు గుట్టలను చూసి తన మనసు కకలా వికలమై, నేను కోరుకునేది భూభాగాన్నే కదా, కానీ ఆ చనిపోయే వ్యక్తి నాకెందుకు, ఆ రక్తం చిందించడం ఎందుకు అని తన మనసు కకలా వికలమైపోయి, ఇక భవిష్యత్తులో నేను యుద్ధం చేయను, నా వారసులు కూడా యుద్ధాలు చేయకూడదని చెప్పేసి ఈ అశోకుడు అక్కడి నుంచి ధర్మం ప్రచారం కోసము బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఉపగుప్తుడి యొక్క సలహాతో బౌద్ధ మతాన్ని తీసుకుని ధర్మాన్ని ప్రచారం చేద్దామని డిసైడ్ అయ్యాడు. తన రాజ్యంలో కొంతమంది మంత్రులు, తన కుమారులు, తన కుమార్తెలను కూడా ఈ అశోకుని యొక్క ఈ ధర్మ ప్రచారం కోసం మొత్తం వాళ్ళు విదేశాలు కూడా పంపించాడు. ఆ ధర్మాన్ని మన ప్రాకృత భాషలో ధమ్మ అని పిలుస్తాం. ఏంటి అశోకుని ధర్మం ముఖ్యమైనవి అంటే, జంతువులని హింసించరాదు, మద్యపానం సేవించరాదు, బ్రాహ్మణులని గౌరవించాలి, పేదవారిని ఆదరించాలి, పెద్దలను గౌరవించాలి, గురువులను గౌరవించాలి. ఇవన్నీ కూడా అశోకుని ధర్మంలో ముఖ్యమైన భాగాలుగా చెప్పచ్చు. సో ధర్మాన్నే మన ప్రాకృతంలో ధమ్మ అని పిలుస్తాం. ఇది మనకి అశోకుడి యొక్క గొప్పతనం. ఒకసారి యుద్ధంలో గెలిచిన తర్వాత ప్రపంచంలో ఏ రాజు కూడా యుద్ధాన్ని ఆపలే, ఒక అశోకుడు తప్ప. అందుకే ఇది కళింగ యుద్ధం చరిత్రలో లిఖించబడింది చెప్పచ్చు. సో ఈ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే, 261 క్రీస్తుపూర్వంలో ఈ యుద్ధం జరిగింది. ఎక్కడ అంటే ఒరిస్సాలో జరిగింది. ఇది అశోకుడి సంబంధించినటువంటి సమాచారం, ఈ మౌర్య సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనం ఈ గుప్త సామ్రాజ్యాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం.